హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 10 లాక్స్ సబ్స్క్రైబర్స్ కి అయితే దగ్గరగా ఉంది, కాబట్టి ఇంకెవరన్నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ప్రతి వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నిన్న మనకి 10వ తరగతి తరహాతో ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ వీడియో చేశాను, చూడని వాళ్ళంటే ఒకసారి ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ నుండి విడుదలైన క్లర్క్ జాబ్ కి సంబంధించిన నోటిఫికేషన్ చూద్దాం. ఆల్రెడీ మనకి కొద్ది రోజుల క్రితం మనకి గ్రామీణ బ్యాంకులకు సంబంధించి పీఓ క్లర్క్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది కదా, లాస్ట్ డేట్ అయితే అది అయిపోయింది. అవి గ్రామీణ బ్యాంకులు, ఇవి నార్మల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, సో మనకి మిగతా కెనరా బ్యాంక్ కానీ ఇలా బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఐబీపీఎస్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకి ఎస్ఎస్సీ ఎలా అయితే మనకి అన్ని ఆర్గనైజేషన్లో ఉన్న ఉద్యోగాలకి కామన్ గా ఎగ్జామ్స్ నిర్వహిస్తుందో, అలాగే మనకి బ్యాంక్స్ అన్నిటికీ కామన్ గా ఐబీపీఎస్ అయితే ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ ఇది. ఇందులో ఏ బ్యాంక్స్ అయితే ఉంటాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, ఇండియన్ ఓవర్సీస్, యూకో, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ అయితే ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఐబీపీఎస్ తో కాకుండా సపరేట్ గా మనకైతే నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ బ్యాంక్ కు సంబంధించిన ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మనకి జూలై 1 నుండి అంటే ఈ రోజు నుండి మీరు ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 21 జూలై 2021 జూలై లోపు అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో కండక్ట్ చేస్తారు. ఎంటీఎస్ కూడా మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఉండే అవకాశం ఉంది. మనకి మెయిన్స్ వచ్చేసరికి అక్టోబర్ లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి ఇండియా, నేపాల్, భూటాన్ సిటిజన్స్ ఎవరైనా సరే మనకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఏజ్ వచ్చేసరికి 1/7/2023 నాటికి మీకు మినిమం 20 సంవత్సరాలు, మాక్సిమం 28 సంవత్సరాలు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్స్క్లూజివ్ బోర్డర్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఇచ్చారు, యూఆర్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ అయితే 28+5, ఓబీసీ అయితే 28+3 దాకా కూడా అప్లై అయితే చేయొచ్చు, పీడబ్ల్యూ అయితే 28+10 దాకా కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు జూలై 21 నాటికి డిగ్రీ అనేది, ఓకే, గ్రాడ్యుయేషన్ అనేది ఎనీ డిసిప్లిన్ లో మీరైతే కంప్లీట్ చేసేయాలి ఉండాల్సి ఉంటుంది. అంటే ఈ డేట్ నాటికి 21 జూలై కల్లా మీకు డిగ్రీ చదువుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చేసి మీరు పాస్ అయినట్లుగా డిక్లేర్ చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, అలాగే మనకి కంప్యూటర్ లిటరసీ అనేది కూడా ఆపరేటింగ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ అనేది కూడా మీకు మ్యాండేటరీగా వచ్చి ఉండాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా డిగ్రీ అనేది చేసి ఉంటారో వాళ్ళు కానీ లేదా మనకి అప్లై చేయొచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో అక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే మనకి ఆంధ్ర తెలంగాణలో తెలుగు కాబట్టి తెలుగు అనేది మీకు అయితే వచ్చి ఉండాలి. అలాగే ఏ రాష్ట్రంలో అప్లై చేసినా పర్లేదు, మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే రాష్ట్రం యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది కర్ణాటకలో అప్లై చేస్తే కన్నడ అనేది మీకు వచ్చి ఉండాల్సి ఉంటుంది, రాయడం, మాట్లాడడం, చదవడం అనేది. ఇలా మీరైతే అక్కడ చదువుతున్నారో అక్కడైతే మీకు లోకల్, సారీ, ఎక్కడ అప్లై చేస్తున్నారో అక్కడ లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి ఖచ్చితంగా, ఇదైతే మైండ్ లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ షుడ్ బి, మనకి ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఫైనల్ రిజల్ట్ షుడ్ బి డిక్లైర్డ్ ఆన్ బిఫోర్ 21 జూలై. చాలా మంది ఏమడుగుతూ ఉంటారంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నాం మేము, ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా బీటెక్ ఫైనల్ ఇయర్. సో మీరు ఈ డేట్ నాటికి ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చి ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా, వచ్చి పాస్ అయినట్లుగా ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని అయితే గమనించండి. ఇది అప్లై చేయాలనుకుంటే కనుక మీకు 100 రూపాయలు ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 175 రూపాయలు, మనకి మిగతా వాళ్ళకి అయితే 850 రూపాయలు అయితే ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీలో ఇంగ్లీష్ మీద మనకి 30 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ మీద 35, రీజనింగ్ ఎబిలిటీ మీద 35 ప్రశ్నలు అయితే అడుగుతారు. టోటల్గా 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ అనేది ఇంగ్లీష్కి 20 నిమిషాలు, అథమెటిక్ 20 నిమిషాలు, రీజనింగ్కి 20 నిమిషాలు ఉంటుంది. ఇండివిజువల్ టైమింగ్ అంటే ఏంటి అంటే 20 నిమిషాల పాటు మీకు కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఓపెన్ అవుతుంది. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 నిమిషాల్లో ఫినిష్ చేసేస్తాను, నాకు 20 నిమిషాలు అవసరం లేదు, నేను మిగతా టైంలో అథమెటిక్ రీజనింగ్ చేసుకుంటానంటే కుదరదు. 20 నిమిషాలు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాత్రమే ఓపెన్ అవుతుంది. మీరు ఆన్సర్ చేసేసినా చేయకపోయినా 20 నిమిషాలు ఇంగ్లీష్ మాత్రమే ఓపెన్ అవుతుంది. అలాగే 20 నిమిషాల పాటు అథమెటిక్, 20 నిమిషాల పాటు రీజనింగ్ ఓపెన్ అవుతుంది. ఆ టైంలో ఆ సెషన్ అనేది మాత్రమే
ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా టైం ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే, ఇంగ్లీష్ తక్కువ టైంలో చేసేసి రీజనింగ్ ఆటోమేటిక్గా మీకు ఎక్కువ టైం కేటాయించుకోవడం అలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇలా ఉన్నప్పుడు మనకి ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు. ఏ టైమింగ్లో ఆ టైమింగ్ మాత్రమే మీరైతే సో ఆ సబ్జెక్ట్ మాత్రమే ఫినిష్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది ఆల్రెడీ ఇప్పుడు పెట్టింది కాదు, గతం నుండి చాలా వరకు చేంజ్ చేసిన చాలా రోజులు అయింది. బట్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మెయిన్స్ ఎగ్జామ్లో మనకి 50 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ 40, రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50, టోటల్గా 190 ప్రశ్నలు 200 మార్కులకి. దీనికి కూడా ఇండివిజువల్ సెషనల్ టైమింగ్ అయితే ఉంటుంది. ఓవరాల్ టైం వచ్చేసరికి మనకి 160 నిమిషాలు అయితే ఉంటుంది. మనకి ఎస్ఎస్సి ఎలా అయితే ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ తెలుగులో కండక్ట్ చేస్తున్నారో, అలాగే ఐబీపీఎస్ కూడా మనకి చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే కనుక మనకి తెలుగు హిందీ ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు. అంటే తెలుగులో కూడా మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి పేపర్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే తెలంగాణ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఉర్దూలో కూడా మనకి మీడియం అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి తెలుగు ఉర్దూలో కూడా మీకు పేపర్ అయితే ఉంటుంది. వేకెన్సీస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో మనకి టోటల్గా 77 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా బ్యాంక్స్ కూడా ఎన్ఆర్ నాట్ రిపోర్టెడ్ అనేది ఇవ్వడం జరిగింది. నాట్ రిపోర్టెడ్ అంటే మనకి ఐబీపీఎస్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే వాళ్ళు ఇంకా చెప్పలేదు. కాబట్టి ఎన్ఆర్ అని ఉన్న ప్రతిదీ కూడా మనకి ఫర్దర్గా అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. గ్రామీణ బ్యాంకులు కూడా నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు తెలంగాణలో అసలు వేకెన్సీస్ లేవు, తర్వాత మనకి ఫ్యూ డేస్ తర్వాత అప్డేట్ చేశారు కదా. అలాగే మనకి ఇంకా ఏప్రిల్లో రిజల్ట్ వచ్చే టైంకి ఎనీ టైం కూడా అప్పుడు దాకా అప్డేట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు వేకెన్సీస్ చూసి డిసప్పాయింట్ అవ్వకండి. ఫర్దర్గా చాలా వరకు ఎన్ఆర్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ అన్ని కేటగిరీలోనూ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పీడబ్ల్యూ వాళ్ళకి హెచ్ఐ 1, ఓసీ 1, ఐడి 1, ఎక్స్ఆర్ఎస్మన్ 8, మనకైతే డిఎక్స్ఎస్ అయితే 3 కేటగిరీలో మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో ప్రతి దాంట్లో ఏదో ఒక పోస్ట్ అయితే ఉంది కాబట్టి మీరు ఎట్లీస్ట్ ట్రై అయితే చేయొచ్చు. విఐ కేటగిరీ వాళ్ళకైతే మనకి విఐ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో పోస్టులు అయితే లేవు, 0 ఉంది. మేబీ ఫర్దర్గా తర్వాత అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంది, ప్రస్తుతానికి అయితే లేవు. ఇదైతే గమనించండి. తెలంగాణలో అయితే మనకి 27 పోస్టులు అయితే ఉన్నాయి ఓవరాల్గా. ఇక్కడ కూడా మనకి చాలా బ్యాంక్స్ కూడా నాట్ రిపోర్టెడ్ అని అయితే పెట్టడం జరిగింది. పీడబ్ల్యూఎల్ కూడా కేవలం మనకి ఐడీలో 1, ఎక్స్ఆర్ఎస్మన్కి 1 పోస్ట్ మాత్రమే ఉంది. ఓకే, సో మనకి అదర్ కేటగిరీస్కి సంబంధించి సో ఇదైతే గమనించండి. ప్రస్తుతానికి అయితే వేకెన్సీస్ అయితే లేవు. ఓకే, టోటల్గా మిగతా వాళ్ళకి మాత్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూఎస్ జనరల్ ఏదో ఒక వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు అప్లై చేయాలనుకుంటే కనుక అప్లై చేయొచ్చు. బట్ వేకెన్సీస్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎన్ఆర్ అని ఇచ్చారు కాబట్టి ఫర్దర్గా మనకి అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. 0 అంటే మనకి బ్యాంక్ ఐబీపీఎస్ వెళ్ళి పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ నడితే మీ దగ్గర ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని, మా దగ్గర ప్రస్తుతానికి అయితే వేకెన్సీస్ లేవు అని చెప్పినట్టు అర్థం. ఎన్ఆర్ అంటే వాళ్ళు ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది అయితే వాళ్ళు క్లియర్గా ఐబీపీఎస్కి అయితే చెప్పలేదు అని అయితే అర్థం. కాబట్టి ఇవి ఫర్దర్గా అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏ రాష్ట్రంలోనే అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఆ రాష్ట్రంలో లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లోకల్ లాంగ్వేజ్ మీకు రావాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రాలో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అలాగే మనకి మెయిన్స్ వచ్చేసరికి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో మెయిన్స్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ప్రిలిమ్స్, హైదరాబాద్, కరీంనగర్లో మెయిన్స్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. మీకు నోటిఫికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. ఎలా అప్లై చేయలేమని కూడా అక్కడ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ క్లర్క్ అని ఉంది కదా, లేదా పైన స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మనకి క్లర్క్కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెకండ్ లింక్ ఏదైతే ఉందో అది మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్, థర్డ్ లింక్ ఏదైతే ఉందో అప్లై ఆన్లైన్ అనేది, దాని మీద క్లిక్ చేసి అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ ఇయర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్కి వెళ్తూ ఉంటే ప్రాసెస్ అనేది అయితే మీకు ఫినిష్ అయితే అవుతుంది. ఫైనల్గా ఫీజు పే చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది అయితే పూర్తి చేసుకుని అయితే అప్లై చేయొచ్చు. సక్సెస్ఫుల్గా అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్ మెసేజ్ అనేది అయితే సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టుగా వస్తుంది. అప్పుడు మీరు కంప్లీట్గా అప్లై చేసినట్లుగా కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఐబీపీఎస్ క్లర్క్కి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్ వివరాలు అనేవి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ కాకూడదంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.